యాక్చువల్గా మన సినిమా గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ పొలిటికల్, నాట్ ఓన్లీ సినిమా, ఇది ఆంధ్రప్రదేశ్ సినిమా కాదు, ఇది ఓవర్సీస్ సినిమా, ఇది తెలుగు, ఇది నాటి వచ్చిన తెలుగు సినిమా, ఇండియన్ 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 సినిమా. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం బాలబాబు కట్టి కట్టి చూడు. ఈవేళ మన చెన్నెం దేశ్ చంద్రబాబు నాయుడిని కానీ ఎన్టీఆర్ని కానీ అనంతకం చూస్తున్నాడు. ఎన్టీఆర్ క్యాస్టర్ రోవన్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ రోవన్ అలాంటి ఎన్టీఆర్ చేత రాజకోలి చేయించాడు. ఇప్పుడు మన సినిమా రికార్డులు కాదు, ద ఫ్యూచర్ ఫ్యూచర్ ఆఫ్ సిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అనేది నా ఒక కోరిక కాదు, ఇది నా ఒక కోరిక కాదు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రదేశ్ పీపుల్ ఎవరైనా కోరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుంటే పక్షపాతంగా వెళ్తున్నారు. ఇది నాడు కరెక్ట్ వే, పొలిటికల్ వేరు సినిమా వేరు. మన అతనికి ఎందుకు గెలిపించారు అది మంది చూడు. కానీ ఎన్టీఆర్ ఈజ్ అ బ్యాక్ యాక్టర్, కానీ పర్సనల్గా వెళ్ళకూడదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు, ఈవెన్ జూన్ ఎన్టీఆర్ హరికృష్ణ ఎవరేమో అనేది ఫ్యామిలీ. కానీ అందరూ కూడా జూనియర్ కోరు, అందరూ కోరుకుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సింగిల్ జూనియర్ కూడా చెప్పలేదు కూడా. క్వశ్చన్ ఈవెన్ ప్రెస్ మీడియా ప్రెస్ ఆల్సో ఈవెన్ ప్రెస్ ఆల్సో ఇండియన్ ఫిల్మ్ ఆల్సో ఈవెన్ ఈవెన్ మన బాలీవుడ్ లైక్ అమెరికన్ సల్మాన్ ఖాన్ లైక్ సల్మాన్ ఖాన్ ఆల్సో ఈనాడు బ్రో, ఇది ఓపెన్ ఫ్యాక్ట్ ఎవరి కాన్సెప్ట్, కానీ అది నిజం తెలుసుకుని అందరూ. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షపాతం. ఓకే అన్న, ఇప్పుడు ఒకటి అన్న, మేము వేరే ఫ్యాన్ ఉద్దేశించి కాదు, రామ్ చరణ్ కూడా రామ్ చరణ్ గురించి చెప్పాలి. అలా అని ఎన్టీఆర్ గురించి ఒకటి, రామ్ చరణ్ ఇప్పుడు ఇద్దరు సినిమా కాబట్టి ఇద్దరిని ఈక్వల్గా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళే రెగ్గొట్టారు ఇంటి తక్కువ అన్న, ఇద్దరు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు సమూహం ఉన్నారు. అలాంటి అన్నప్పుడు ఒకరిని హైలైట్ చేసి ఒకరిని బిలో చేయడం చాలా తక్కువ అది, ఎందుకంటే వీళ్ళు చూడలేక కాదు కదా, వీళ్ళు అరవలేక కాదు కదా, వీళ్ళు వస్తే ఒక ముఖాలు జరిపారు అది. ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కాబట్టి ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు వేరే థాట్ లేకుండా సీఎం రాకుండా వేరే థాట్ వేరే ఏంటి ఏంటి అన్న ఓకే అనుకో, సీఎం ఏంటి ఆయన రాజకీయాలు రాకుండా సీఎం ఏంటి అన్నది మరి వాదన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వాడే మేబిట్టు అనొచ్చు, అది దాని గురించి వ్యతిరేకింది అంతే తప్ప దీనికి మించి గొడవ అనేది ఏది లేదు. ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అందరు కలిసి వెళ్ళి సినిమా చూస్తారు, రేపు పొద్దున్న అందరూ ఒకే కలిసి ఉంటారు అది.